హలో అండి, హాయ్ అండి. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో చూసారా, మా గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అండ్ కూరగాయలు చూపిస్తానండి మీకు. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను స్వయంగా తయారు చేసుకున్న గ్రో బ్యాగ్ అండి ఇది. దీంట్లో కొంచెం కిచెన్ వేస్ట్, కంపోస్ట్, ఎరువులు ఇవన్నీ వేసుకుని మన మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్నానండి. దీనిలో ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి పాలకూర సీడ్స్ అండి. ఇవి చక్కగా ఈజీగా పెరుగుతాయండి, ఆకుకూరకు మాత్రం చక్కగా. ఇందులో నేను ఈ సీడ్స్ వేసుకుంటున్నానండి. ఏం లేదండి, చక్కగా మనం ఇలా పై పైన పలచగా జల్లేసుకుని ఈ మట్టి అనేది ఇట్లాగా చక్కగా మొత్తం కూడా క్లోజ్ అయ్యేలాగా ఇట్లాగా మొత్తం కూడా మట్టి కలిసేలాగా మనం ఈ మట్టి అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. చక్కగా పొద్దున్నే సాయంత్రం మనం వాటరింగ్ చేసుకుంటే మనకి ఈ సీడ్స్ అనేది త్వరగా చక్కగా మొలుస్తాయండి. ఈ పాలకూర సీడ్స్ మాత్రం అసలుకి మనం అలా వేస్తే చాలండి, చక్కగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చూసారు ఫ్రెండ్స్, ఆయిల్ టిన్ అండి ఇది. వేస్ట్గా పడేసిన ఈ టిన్ నేను ఇలాగా మొత్తం సగానికి కోసేసుకున్నానండి. కోసేసుకొని ఇది మొత్తం చూసారా ఫ్రెండ్స్, ఇది వేస్ట్గా పడున్న ఈ డబ్బాలో మనం ఎన్ని మొక్కలు పెంచుకోవచ్చు అనండి, చక్కగా పెంచుకోవచ్చు. మట్టి మిశ్రం అనేది మనకి ఇలాగ పొలుపులు ఆడుతూ ఉండాలండి, అప్పుడే మనకి ఏ సీడ్స్ వేసుకున్నా చక్కగా వస్తాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉంది మట్టి మిశ్రమం అయితే. దీనిలో నేను చుక్క కూర గింజలు వేసుకుంటున్నానండి. నేను ఈ మొక్కలు ఎలా వచ్చాయనేది కూడా ఒక వీడియో చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎలా జల్లుకొని మట్టి అనేది మనం ఇలా వేసేసుకుంటే చక్కగా వస్తాయండి. 3 డేస్కి 4 డేస్కి, ఒక్కొక్కటి అయితే 5 డేస్కి కూడా బయట పడితే చక్క చెట్లు బాగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా మనం ఇంట్లోనే ఆకుకూరలను ఈజీగా పండించుకోవచ్చండి. వేస్ట్గా ఈ పడున్న ఈ డబ్బాని నేను చూడండి, మనం ఇంట్లోనే ఆర్గానిక్గా చక్కగా ఇలాంటి ఆకుకూరలను మనే స్వయంగా తయారు చేసుకుని పండించుకొని తినొచ్చండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇది చూసారు ఫ్రెండ్స్, డబ్బా అండి. వేస్ట్ది డబ్బా పక్కన పడేసింది. దీంట్లో కూడా నేను మట్టి వేసుకుని ఒక టమోటా మొక్క అలాగే వంగ మొక్క పెట్టుకున్నానండి. అయిగోండి కాయలు పోత. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం కొంచెం కష్టం అనుకోకుండా ఇలాంటి చక్క ఇంట్లోనే మనం చేసుకోవడం వల్ల ఆర్గానిక్ పద్ధతిలో చక్కగా మన ఇంట్లోనే కూరగాయలు ఇలా పండించుకొని తినొచ్చండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, వేస్ట్గా పడున్న ఈ డబ్బాలని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కాయలు అనేది పోతపిండి స్టార్ట్ అయిపోయింది. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది కూడా ఆయిల్ డబ్బానేనండి. ఇలా కోసేసుకొని దీనిలో మందార మండ పెట్టుకున్నాను. స్టెమ్ కటింగ్స్తోనేనండి నేను పెట్టింది. ఇదిగోండి మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు వచ్చాయో. చిన్న చెట్టుకే ఇన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి. మనం డబ్బాల్లో ఈ టెన్నుల్లో పెరగవేము అనుకుంటామండి, కాకపోతే అసలు మనం చక్కగా ఇలాగా ఓపిక చేసి చక్కగా ఇంట్లోనే మనం ఇలాగా పెంచుకోవచ్చండి. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో దీనికి. ఇది విచ్చటానికి కూడా రెడీగా ఉందండి. ఇవన్నీ మొగ్గలేనండి. ఇది కూడా చూసారు ఫ్రెండ్స్, వాటర్ టిన్ అండి ఇది. పగిలిపోతే ఇలా కోసేసానండి దీన్ని. దీంట్లో పచ్చిమిర్చి చెట్టు అలాగే ఈ చంద్రకాంత మొక్క అంటారండి, చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ టైంలో పూలు ఇచ్చుతాయండి దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే పచ్చిమిర్చి చెట్లు వేసుకున్నాను. ఇంకోటి ఫ్లవరింగు అలాగే కాయ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏమి లేదండి, చక్కగా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాగా కూరగాయలు పండించుకోవచ్చండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.